వెల్కమ్ ఛానల్ పాటు సీనియర్ నమస్కారం సార్ సార్ చంద్రబాబు గారి పైన సిబిఐ ఈడీ ఎంటర్ కాబోతున్నాయి కోర్టు ఆదేశాలు జారీ చేసింది మోదీ గారు కూడా నేను ఏం చేయలేను అన్నట్టుగా మాట్లాడినట్టుగా ఒక వార్త అయితే సర్క్యులేట్ లో ఉంది సార్ మరి వార్తలో నిజమేతుంది మరి ఏ విషయంలో సిబిఐ ఈడీ ఎంటర్ అయ్యే అవకాశం ఉందంటారు సార్ యా చంద్రబాబు మీద దాదాపు ఏడు కేసులు జగన్ పెట్టాడు ఏడు కేసుల్లో కూడా ఆల్రెడీ ఛార్జ్ షీట్లు అవన్నీ రెడీ అయినాయి సో ఈ ఏడు కేసుల్లో చంద్రబాబు మీద పెట్టిన ఏడు కేసుల్లో ఈడీ అండ్ సిబిఐకి ఇవ్వాలి ఇక్కడ సిఐడి కరెక్ట్గా చేయదు అని ఒక సీనియర్ జర్నలిస్ట్ ఆయన పేరు బాలగంగాధర్ తిలక్ ఆయన హైకోర్టులో పిల్లేశాడు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ దాని అంటారు పిల్లేశాడు సో దాన్ని అసలు విచారణ అర్హత లేదు అని చెప్పి అడ్వకేట్ జనరల్ దా దమ్మాలపాటి శ్రీనివాస్ కోర్టులో వాదించాడు అట్లాగే ప్రభుత్వం తరపున ముకుల్ రోహత్కి ఈ మధ్య చంద్రబాబు చిన్న బెయిల్ ముందస్తు బెయిల్కి సంబంధించి కూడా ఢిల్లీ లాయర్ని దించుతున్నాడు ప్రతి దాంట్లో ఎందుకంటే ఆయనకి అదేదంటారు చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలన్న ఫిలాసఫీతో చంద్రబాబు ఏం చేస్తున్నాడు పైగా ప్రభుత్వ సమయం కదా ఆయనదేమీ కాదు అందుకని గతంలో జగన్ కూడా ఇదే చేశాడు కానీ ఈ స్థాయిలో చిన్న చిన్న వాటికి కూడా నేషనల్ టాప్ ఫైవ్ లాయర్స్ని దించడం అనేది నేనైతే చూడలేదు సుప్రీంకోర్టులో జగన్ కూడా ముకుల్ రోహత్ గల్ని వీళ్ళని వాడాడు కానీ ఇక్కడ ఇప్పుడు మొన్నెవరో ముందస్తు బెయిల్కి సీఐడి ఆఫీసర్ వేస్తే దానికి కూడా సిద్ధార్థ లోత్ర ప్రభుత్వం తరఫున వాదించాడు అట్లాగే ఇప్పుడు దీనికి కూడా విచారనర్హత ఉందా లేదని తేలడానికి కూడా ముకుల్ రోహత్కి వాదించాడు సో ఈయన ముందుగా పిటిషనర్ వాదనలు మనం చెప్పుకుంటే బాలగంగాధర్ తిలక్ ఎందుకు వేశాడంటే మొత్తంగా ఈ ఏడు కేసుల్లో చంద్రబాబు ఉన్నాడు మినిస్టర్ నారాయణ ఉన్నాడు అచ్చెన్నాయుడు ఉన్నాడు కొల్లు రవీంద్ర ఉన్నాడు దేవినేయన్ ఉమా ఉన్నాడు లింగం రమేష్ ఉన్నాడు వేమూరి హరికృష్ణ ఇలాగా మొత్తం నూట పద్నాలుగు మంది ఈ కేసుల్లో ఇన్వాల్వ్ అయినారు చంద్రబాబు ప్రభుత్వం రాకముందే రిజల్ట్ కూడా రాకముందే అక్కడున్న హరీష్ గుప్తా అక్కడ ఉన్న మన సిఐడి ఆఫీస్లో ఉన్న సి ఫైనాన్స్ వింగ్ని సీల్ చేశారు డాక్యుమెంట్స్ అంతా సీల్ చేశారు అక్కడి నుంచి మొత్తము వీళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు దాని బెవరేజెస్ ఇతని మీద మద్యం కేసు పెట్టిన కంప్లైంట్ ఇచ్చిన బెవరేజెస్ ఎండి ఎవరైతే ఉన్నారో రెడ్డిని వేధిస్తున్నారు ఆయన మీద కేసులు పెట్టారు అలాగే ఇతని మీద ఇసుక కుంభకోణం పెట్టిన గనుల శాఖ సంబంధించిన వెంకటరెడ్డి ఆయన మీద కేసులు పెట్టాడు అంటే వీళ్ళు తమ మీద పెట్టిన కేసులు ఎవరైతే పెట్టారో వాళ్ళని వేధిస్తున్నారు వాళ్ళ డాక్యుమెంట్స్ అంతా వీళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు సో ఈ కేసుల్ని సిఐడి నిష్పక్షపాతంగా విచారించదు క్లియర్గా ఈ కేసులన్నింటినీ కూడా చంద్రబాబు తనకు అనుకూలంగా మార్చుకుంటాడు కాబట్టి రాష్ట్రంలో ఉండే ఈ ఏజెన్సీలు ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు చంద్రబాబుకి అనుకూలంగా ఉంటాయి కాబట్టి ఈ కేసుల్ని ఈడీసీ సిబిఐకి ఇవ్వండి ఎందుకంటే ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆల్రెడీ ఈడీ ఈసీఐఆర్ అంటారు ఈడీ మామూలుగా మనం ఎఫ్ఐఆర్ అంటాం కదా అలాగే ఈడీ పెట్టేదాన్ని ఈసీఐఆర్ అంటారు ఈసీఐఆర్ కూడా నమోదు అయ్యింది కాబట్టి సో ఈడీకి సిబిఐకి ఇవ్వండి అని ఆయన వేశారు అయితే ముకుల్ రోహత్ వాదన ఏంటంటే ఆల్రెడీ ఏడు కేసుల్లో ఐదు కేసుల్లో విచారణ పూర్తయ్యి ఫైనల్ ఛార్జ్షీట్లు కూడా అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు ఈడీకి సీబీఐకి ఇవ్వాల్సిన అవసరం లేదు అని వాళ్ళు వారు వాదన పార్టీ అండ్ ముకుల రోహత్కి ప్రభుత్వం తరఫున అయితే కోర్టుకున్న డైలమా ఏంటంటే మామూలుగా సమీక్ష చేసే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది కేసుల మీద సమీక్ష చేయొచ్చు ఈ కేసులు సరిగా లేవు కక్షపూరితంగా పెట్టాయి కాబట్టి వీటిని మేము విత్ర చేసుకుంటున్నాం అని చెప్పేయచ్చు కోర్టుకి చెప్పేస్తే ఈ కేసులు ఉండవు చంద్రబాబు అదే చేస్తాడు గతంలో జగన్ కూడా అదే చేస్తాడు జగన్ మీద పెట్టిన కొన్ని కేసులని జగన్ విత్డ్రా చేయించుకున్నాడు ఎందుకంటే వాళ్ళ పరిధిలో ఉంటుంది కాబట్టి సిఐడి అనేది తమ మీద పెట్టిన కేసులను వాళ్ళు ఇచ్చేసుకుంటారు వీళ్ళ హరాస్మెంట్ అంతా ఎన్ని రోజులు ఆ ప్రభుత్వం వచ్చి అన్ని రోజులు వీళ్ళు అరాస్ చేయగలరు ఇప్పుడు జగన్ మీదను వైసీపీ వాళ్ళ మీద పెట్టిన కేసులంతా కూడా వీళ్ళకి కూడా తెలుసు మళ్ళీ నెక్స్ట్ జగన్ వస్తే ఇవి నిలబడవని కాకపోతే ఇప్పుడు అరెస్ట్ చేయొచ్చు కదా ఇప్పుడు జైల్లో పెట్టచ్చు ఇప్పుడు కొద్ది రోజులు వాళ్ళని అరెస్ట్ చేయొచ్చు అనేది వీళ్ళ ప్లాన్ తప్ప ఇది లాజికల్గా నిరూపిస్తామని ఎవడు పెట్టాడు జగన్ కూడా చంద్రబాబు మీద ఎందుకు పెట్టాడు అరెస్ట్ చేద్దామనే పెట్టాడు జగనే తెలీదా ఈ కేసులు నిలబడవని తెలుసు అయినా కూడా అరెస్ట్ చేయొచ్చు కదా యాభై రెండు రోజులు పెట్టగలిగాడు కదా చంద్రబాబు జైల్లో అలాగే వీళ్ళు కూడా యాభై రోజులు నెల రోజులు కొన్ని నెలల్లో జైల్లో పెడతారు ఇప్పుడు కవిత ఐదు నెలలుగా ఉంది జైల్లో రేపు అది ఏమన్నా అవుతుందా ఏమి అవదని అందరికీ తెలుసు కానీ ఈ ఐదు నెలలుగా అయితే పెట్టారు కదా అట్లాగే కేజ్రీవాల్ని జైల్లో పెట్టగలిగారు ఆయన పదిహేడు నెలలుగా ఉప ముఖ్యమంత్రిని పెట్టారు ఇది మోడీకి ఉన్న లక్ష్యం కూడా ఏంటంటే ప్రతిపక్షాలని జైలులో పెట్టడం ద్వారా వాళ్ళ మొరలు దెబ్బతింటుంది పార్టీ నాయకత్వం మొరైలు దెబ్బతింటుంది వాళ్ళ కాంట్రిబ్యూషన్ అనేది ఉండదు రెండోది వాళ్ళకొక అవినీతి ముద్రగా కూడా మన బురద కూడా అంటిచ్చేస్తే జనాల్లో కూడా నెగిటివ్ ఇది వస్తుంది నమ్మేవో నమ్ముతాడు చేయకుండా ఎందుకుంటారులే అనుకుంటారు కాబట్టి ఈ ప్రాసెస్లో జరుగుతుంది కాబట్టి కోర్టు ఏం ఆలోచిస్తుందంటే ఆల్రెడీ ఇది కొన్ని ఏమో సుప్రీంకోర్టులో ఉన్నాయి ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కేసుని అసలు క్వాష్ చేయమని సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు సెవెంటీన్ ఏ ఆఫ్ పీసీ యాక్ట్ అంటే ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ అవినీతి నిరోధక చట్టం సెవెంటీన్యాతానికి వర్తిస్తుందా లేదా అనే విషయం కూడా ఇంకా సుప్రీం సుప్రీంకోర్టులో ఇటుపక్క ఇది సమీక్షిస్తుందా లేదా తెలియట్లేదు ఇప్పటివరకు అయితే రెండు నెలలు అయిపోయింది సమీక్షించమని ఎటువంటి ఆర్డర్స్ చంద్రబాబు ప్రభుత్వం ఇవ్వలేదు సో ఈ నేపథ్యంలో కోర్టు ఎటువంటి ఇవి తీసుకోవాలనేది కోర్టుకున్న ప్రాబ్లం అందుకని కోర్టు ఏం చెప్పిందంటే దీని కౌంటర్ ఏంటని అడిగింది కౌంటర్ వేయమని గవర్నమెంట్ని ఆదేశించింది సో కౌంటర్ వాళ్ళు వేసినప్పుడు వాళ్ళ వాదనలు డీటెయిల్గా కౌంటర్లో అంటే సమీక్షిస్తామని కూడా రేపు చెప్పింది అనుకో హైకోర్టు అప్పుడు మరి సమీక్షకు వదిలేస్తారా లేదు మీరు సమీక్షించడం కాదు దీన్ని ఈడీ సిబిఐకి ఇవ్వాలంటారా ఎందుకంటే గతంలో ఒక ప్రైవేట్ పిటిషన్ ఒక పేపర్ వేస్తేనే హైకోర్టు జగన్ని ఆర్థిక నేరం కేసులో సిబిఐకి ఆదేశించింది కదా కోర్టులు కూడా మనం అన్నిట్లో ఒకే రకంగా బిహేవ్ చేయవు అక్కడే కోర్టుల మీద కూడా చాలామందికి విశ్వసనీయత మీద డౌట్లు వస్తాయి ఎందుకంటే ఒక కేసులేమో సిబిఐకి ఇది సిమిలర్ కేసులో సిబిఐకి ఆదేశిస్తారు సిమిలర్ కేసు కాని దాంట్లో ఏమో నోటీసులు పంపిస్తారు వాళ్ళ అభిప్రాయం చెప్పమంటారు మళ్ళీ దాన్ని బేస్ చేసుకొని డ్రాగాన్ అవుతూ ఉంటుంది కాబట్టి అట్లాగే జగన్ కూడా అంతే జగన్ ఇప్పుడు జగన్ ప్రతిపక్షంలో ఉన్నంత వరకు కోర్టులకు హాజరవుతూ వచ్చాడు ప్రతిపక్షంలోకి వెళ్ళి కాబట్టి ఇక్కడ ఏందంటే ప్రతి ఒక్కరు అధికారంలో ఉన్నప్పుడేమో తమ కేసులను కొట్టించుకొని ప్రతిపక్షాల వాళ్ళ మీద కేసులు పెడతారు మళ్ళీ వీళ్ళు ప్రతిపక్షాలు వచ్చినప్పుడు వీళ్ళు అదే ఫేస్ చేస్తారు ఇది జరుగుతుంది మన దేశంలో ఇది అన్ని చోట్ల జరుగుతుంది సో ఇప్పుడు చంద్రబాబు మీద ఈడీ సిబిఐ కానీ ఒకవేళ పొరపాటును పెడితే మాత్రం అది సంచలనం అవుతుంది బట్ పెట్టినా కూడా ఏం కాకపోవచ్చు ఎందుకంటే జగన్ మీద ఏమైనాయి చంద్రబాబు మీద ఈడీసీబీఐ ఏం చేయబోతుంది జగన్ మీద కూడా ఈడీసీబీఐ ఉంది కదా పదేళ్ళుగా ఏం చేశాయి కాబట్టి చంద్రబాబు పదహారు ఎంపీలు ఉన్నాయి కాబట్టి మోడీ ఆ పదహారు ఎంపీల మీద ఆధారపడి ప్రభుత్వాన్ని నడపాలి కాబట్టి రేపు ఈడీసీబీఐ ఎంటర్ అయినా ఈడీసీబీఐ కూడా మోడీ ఆ దూరంలోనే పనిచేస్తాయి కాబట్టి ఫైనల్గా ఎందుకంటే నియమ వా డైరెక్ట్ నియమించే అధికారం మోడీకే ఉంటుంది కాబట్టి ఫైనల్గా మోడీ చెప్పినట్టే వినాలి కాబట్టి చంద్రబాబు మీద ఏమి జరగదు సార్ కాబట్టి కోర్టు ఒకవేళ ఈడీ సిబిఐకి ఆదేశించినా ఇప్పటికిప్పుడైతే చంద్రబాబుకి ఉన్న డోక అయితే ఏమీ లేదు ఓకే సార్ జగన్ కే ఇబ్బందులు తప్ప చంద్రబాబుకి సిబిఐ నుంచో ఈడీ నుంచో ఇబ్బందులు అయితే ఏమీ ఉండవు ఓకే థ్యాంక్ యూ సో మచ్